లేదు. సీఎం చంద్రబాబుకు సుఖేష్ చంద్రశేఖర్ లేక విశాఖ ఋషికొండలోని భవనాలు కొంటానంటూ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ముందుకు వచ్చారు. భవనాలు అమ్మినా లీజుకి ఇచ్చినా పర్వాలేదని చెప్పారు. మార్కెట్ విలువ కన్నా 20% అధికంగా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తరకైనా తాను సిద్ధమేనన్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జైలు నుంచి సుఖేష్ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే, నా అమ్మమ్మది విశాఖపట్నం, నా చిన్నతనంలో సెలవులకు వెళ్ళినప్పుడు ఆమె బీచ్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. ఆ సమయంలో కొండలతో ఎంతో ఆహ్లాదకరమైన దృశ్యాలు పచ్చదనం కనువిందు చేసేది. అందువల్ల ఇప్పుడు ఆ ప్రాంతంలో నిర్మించిన భవనాలు అమ్మేందుకు లేదా లీజుకి ఇచ్చేందుకు భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ ప్రాంతం నాకు, నా కుటుంబ సభ్యులకు ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం నేను పలు ఆరోపణలు ఎదుర్కొంటూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా. అయినప్పటికీ నా వ్యాపారాలు సజీవంగానే సాగుతున్నాయి. చెన్నై, గోవా, దుబాయ్, బార్సిలోనాలో హోటళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్న నాకు ఋషికొండలో భవనాలు కొనుక్కునే అవకాశం వస్తే ఎంతోమంది యువతకు స్ఫూర్తి అవుతుంది, నా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే అవకాశం కల్పించాలని కోరుతున్నా అంటూ సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే